ఉద్యోగుల జీతాలు అవుతాయని పెన్షన్ రావడం కష్టమని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను అమరావతి వెంకటేశ్వర్లు ఖండించారు తమకు తేదీన జీతాలు చెల్లించినట్లు వచ్చిన ఆయన చూపించారు అలాగే పెన్షన్దారులకు పెన్షన్ చెల్లించడం కష్టమంటూ వార్తలు రావడం బాధాకరమన్నారు ఇలా తప్పుడు వార్తలు ప్రచురించడం బాధాకరమని ఈ విషయాన్ని వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు మూడు లక్షల డెబ్బై వేల పెన్షన్దారుల్లో కొంతమందికి సాంకేతిక సమస్య వల్ల జాప్యం జరిగిందన్నారు ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇచ్చిన ఘనత జగన్ కి దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు ఏపీఎస్ఆర్టీసీ ఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు వైవి రావు కూడా ఈ వార్తను ఖండించారు ఒక ప్రముఖ దినపత్రికలో పింఛనుదారులకి పింఛను కష్టమైనటువంటి ఒక వార్తని ప్రచురించడం జరిగింది చాలా బాధాకరం ఈరోజు నా పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఇక్కడే కూర్చొని ఉంది మీకు ఎంత విచిత్రంగా ఉందంటే ఇప్పుడు పత్రికల విషయాల్లో నిన్నగాక మొన్న ఒక మూడు రోజుల క్రితం ఒక దినపత్రికలో జీతాలు ఐదో తారీఖు దాకా వచ్చే పరిస్థితి లేదని ఒక ప్రముఖ పత్రిక ప్రకటించింది అయితే మీకు క్లియర్గా ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నాను చూడండి ఆదివారం శనివారం ఆదివారం పోతే సోమవారం ఉదయం అంటే మూడో తారీఖు ఉదయం కల్లా మా జీతం పడ్డట్టుగా నాది క్లియర్గా మీకు ఇక్కడ కనపడతా ఉంటుంది ఎనభై ఎనభై ఆరు వేల చిన్న ఎనభై ఆరు వేల ఏడు తొంభై నాలుగు రూపాయలు నా జీతం పడింది అంటే ఎన్నో తారీఖు పడింది మూడో తారీఖు పడింది ఆ పత్రికలు ఏమని చెప్పారు ఐదో తారీఖు దాకా జీతాలు రావు ఐదో తారీఖు తర్వాత జీతాలు వస్తాయని రాశారు అంటే ఈ విధంగా తప్పుడు వార్తల్ని ప్రచురించడం అనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎందుకంటే ఒక ప్రముఖ పాత్ర వహించాల్సినటువంటి వారు ఈ విధమైనటువంటి వార్తలు వారికే నష్టం చేకూరుతుందనేది మేము ఉద్యోగ సంఘాల పక్షాన మా ఏపీజే సమరావతి పక్షాన మా యొక్క భావన విశ్రాంత ఉద్యోగానికి గందరగోళం గురిచేసేటువంటి పరిస్థితి ముందుగా ఆ విషయాన్ని ఏపీ అమరావతి పక్షాన అలాగే ఏపీ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము వాళ్ళ ఉద్యోగులకి జీతాలు పడలేదనేటువంటిది లేదా పింఛనదారులకి పింఛన పడలేదనేటువంటి అవాస్తవాల్ని మేము ఈ రోజున ప్రజల ముందుకి అలాగే ఉద్యోగుల ముందుకు విశ్రాంత ఉద్యోగుల ముందుకు తీసుకురాదలుచుకున్నాము వాళ్ళ ఏపీఎస్ఆర్టీసీని మరి జనవరి ఒకటో తారీఖు నాడు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారాల్లో ఆయన ఇచ్చిన హామీ కట్టుబడి మరి వచ్చినటువంటి తొలి కేబినెట్ సమావేశంలోనే మరి ఆర్టీసీని ప్రభుత్వాలు విలీనం చేయడం తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని కట్టుబడి మరి ఒక ఆరు నెలలలోనే ఆ ప్రక్రియ పూర్తి చేసి మరి జనవరి ఒకటో తారీఖున ప్రభుత్వాలు విలీనం చేసినటువంటి ఒక డైనమిక్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో జీతాలు ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా ఐదారు తారీఖుల వరకు జీతాలు పడవని చెప్పని అదే పత్రిక మరి గతంలో ప్రచురించినటువంటి పరిస్థితి ఇవాళ చాలా స్పష్టంగా మేము మీడియా ముందు ఇవాళ చూపిస్తా ఉన్నా నేను ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి యాభై మూడు వేల మంది ఎంప్లాయీస్కి మా అందరికి కూడా మూడవ తారీఖు ఉదయము తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాలకి మా అకౌంట్లో జమ అయినటువంటి పరిస్థితి ఈ రకంగా వాళ్ళ జీతాల విషయంలో కానీ పింఛనదారులకి చెల్లించేటువంటి పెన్షన్ విషయంలో కానీ అవాస్తవాన్ని ప్రచారం చేయొద్దని మేము చాలా స్పష్టంగా అటువంటి పత్రికలు కాస్త విజ్ఞత వివరించాల్సిన పరిస్థితి ఉంటుందని టీఆర్సీ బెనిఫిట్స్ కూడా సాధించుకున్నామండి మేము అనేక సార్లు ముఖ్యమంత్రి గారితో బొప్పరాజు గారి సారథ్యం మేము రిప్రజెంట్ చేసి మాకు అన్ని సౌకర్యాలు కూడా పొందామండి మేము ప్రక్క రాష్ట్రంలో ఐఆర్ కానీ పిఆర్సి బెనిఫిట్స్ కానీ ఏమీ లేవండి ప్రభుత్వానికి మాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అసౌకర్యం కలగలేదండి ప్రతి నెలా కూడా ఫస్ట్ దారి కల్లా మాకు అన్ని సౌకర్యాలు కూడా అందుతున్నాయండి ఈ మధ్య చిన్న టెక్నికల్ ప్రాబ్లం వలన మాకు కొంచెం పెంచినదారులకి సగం మందికి పడిపోయినాయండి ఇంకా కొద్ది మంది టెక్నికల్ ప్రాబ్లం వలన ఈరోజు రేపు వస్తాయండి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి అన్ని సౌకర్యాలు కూడా మేము ఈ గవర్నమెంట్ నుంచి పొందుతున్నామండి మాకు ఎల్లవేళలా కూడా ఈ ప్రభుత్వం అండదండగా ఉందండి మా పింఛన్దారులకు కానీ రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు మాకు కూడా అన్ని సౌకర్యాలు కూడా అందుతున్నాయండి మాకు ఎప్పటికి కూడా ఈ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి ఇప్పుడు అందుతున్నాయి రాబోయే కాలంలో కూడా మాకు ప్రభుత్వంతో బొప్పరాజు గారి రాయకత్వంలో మంచి సుహోద్భవ వాతావరణంలో ప్రభుత్వం నుంచి మేము అన్ని రాయితీలు పొందుతున్నాము ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనతో ప్రజలను బాధిస్తున్నారని టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు బిల్లులు ఆమోదించిన తీరు ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘనాయనని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సవాల్కు ప్రభుత్వానికి గాని జగన్మోహన్ రెడ్డికి గాని స్పందనే లేదని దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలని ఆయన అన్నారు రాష్టంలో దళితులపై దాడులు చేస్తున్నారని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని ఆలపాటి రాజా తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు చంద్రబాబు ప్రజల మనిషిని ప్రజల కోసం పోరాడే వ్యక్తి అని అన్నారు ప్రజా సమస్యపై పోరాటం చేస్తున్నామని అన్నారు వైసీపీ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని మరోసారి ఆలపాటి రాజా సవాల్ చేశారు రాష్ట్రంలో ఈరోజున్న పరిస్థితి వ్యవస్థలన్నింటినీ నాశనం చేయటమే కాకుండా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ప్రజల్ని బాధించే ప్రయత్నం ప్రజలకి అన్యాయం చేసే ప్రయత్నానికి కూడా ఈనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహాయత్వం అయిందని చెప్పి ఎప్పుడైతే మూడు రాజధానులు ప్రకటన చేసిన తర్వాత వద్దు మూడు రాజధానులు ఒకే రాజధాని ఉండాలి అది ప్రజా రాజధాని అమరావతి అనే రాజధాని కొనసాగాలని అంతేకాకుండా ఐదు సంవత్సరాల క్రితం అందరి యొక్క ఆమోదంతో ప్రారంభించబడినటువంటి ఈ రాజధాని ఎందుకు మూడు రాజధానులు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ ప్రకటన విరమించుకోమని చెప్పి దాదాపు రెండు వందల ముప్పై ఒక్క రోజుల నుంచి అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి ప్రజానీకాన్ని కూడా గమనంలో తీసుకోకుండా ఈరోజున దావున కుట్రపూరితంగా దుర్మార్గంగా శాసన ఉల్లంఘన చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తాం కరోనా పరీక్షల్లో తాము నెంబర్ వన్ అని చెప్పుకుంటున్న మంత్రులు అధికారులు కేంద్ర జాబితాపై ఎందుకు సమాధానం చెప్పడం లేదని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి ప్రశ్నించారు గత నెల ఇరవై తొమ్మిదో తేదీన కేంద్రం ప్రకటించిన జాబితాలో ఏపీ ప్రతి పది లక్షలకు ఇరవై టెస్టులు నిర్వహించిందని మొత్తంగా పదమూడు లక్షల నాలుగు వేల నాలుగు వందల యాభై పరీక్షలు చేసినట్లు కేంద్రం చెప్పిందని వివరించారు ఆగస్టు నాలుగున రాష్ట్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ఇరవై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల డెబ్బై పరీక్షలు నిర్వహించినట్లు చెప్పిందని దీని ప్రకారం రాష్ట్రం లెక్కలు బోగస్ అని తేలిందన్నారు కేంద్రం లెక్కల ప్రకారం ఎనిమిది లక్షల అరవై టెస్టులు బోగస్ అని తేలిపోయిందని విమర్శించారు కొన్ని లక్షల టెస్ట్ శాంపిల్స్ పనికిరాకుండా పోయాయని శాంపిల్స్ సరిగ్గా సేకరించడం లేదని కేంద్రం లెక్కతో తేలిపోయిందని పట్టాభి ధ్వజమెత్తారు రాష్ట ప్రభుత్వం చెబుతున్నట్లుగా టెస్టింగ్లలో ఏపీ నెంబర్ వన్ ఆధారాలతో సహా బయటపెట్టిన దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఏం సమాధానం చెప్తారని నిలదీశారు ప్రతి మనిషికి మూడు చొప్పున పదిహేను కోట్ల మాస్కులు పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేని ముఖ్యమంత్రికి మూడు రాజధానులు కావాలా అని పట్టాభి ప్రశ్నించారు క్వారంటైన్ కేంద్రాల్లో మూడు పూటల భోజనం పెట్టలేని వాడికి మూడు రాజధానులు కావాలా అని ఆయన ధ్వజమెత్తారు మంత్రులు ఎమ్మెల్యేలకే ప్రభుత్వంపై రాష్ట్రంలో జరిగే వైద్యంపై నమ్మకం లేదని పేదలకు ఎలా ఉంటుందని నిలదీశారు కరోనా యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి పెరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు అదేవిధంగా మన దేశంలో చూసుకున్నా కూడా ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో కేసులు పెరుగుతూ ఉండటం మరి ఈరోజు ఉదయానికి దాదాపు పంతొమ్మిది లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల కేసులు నమోదైనటువంటి పరిస్థితి అంటే దాదాపు ఇరవై లక్షల కేసులకి దగ్గరగా ఈరోజున భారతదేశం చేరుకుంటున్నటువంటి పరిస్థితి అదేవిధంగా దాదాపు నలభై వేల మంది మరి ఈరోజు ఉదయానికి మరణించినటువంటి పరిస్థితి ప్రపంచంలోనే కేసులు అత్యధికంగా నమోదైనటువంటి మూడవ దేశంగా ఈరోజున భారతదేశం మరి తన స్థానాన్ని మూడో స్థానంలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా మన దేశంలో కనుక ఒకసారి మనం గమనించినట్లయితే కేసులు అత్యధికంగా పెరుగుతున్నటువంటి రాష్ట్రాలలో వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి